What is a machine? Sir. Sir, sir. Hey, ఏంట ఓగడం? సర్ ఇంజనీర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కల. ఈ రోజు ఇక్కడ ఇలా కూర్చొని పాఠం వింటుంటే చాలా సంతోషం ఉంది సార్. సంతోషపడేది చాలు కానీ ముందు మెషిన్ కి డెఫినేషన్ చెప్పు. సర్, a machine is anything that reduces human effort, sir. Can you please elaborate? సార్, ఏ వస్తువు అయితే మనిషికి టైంని సేవ్ చేసి పనిని సులభం చేస్తుందో అది మెషిన్ సార్. ఇప్పుడు మన కుక్క పోస్తే స్విచ్ వేస్తాం, గాలి వస్తుంది, ఫ్యాన్ మెషిన్ సార్. ఊళ్ళో ఉండే ఫ్రెండ్తో వెంటనే మాట్లాడాలంటే ఫోన్ మెషిన్ సార్. మన చుట్టూ అన్ని మెషిన్సే సార్. పెన్ నిప్ నుంచి ప్యాంట్ జిప్ వరకు అన్ని మెషిన్సే సార్. ఒక సెకండా, ఒక సెకండా. అదే కదా సార్ చెప్తున్నాను. ఇదే ఎగ్జామ్స్ లో రాస్తావా? ఇది ఏమైనా మిషనా? అప్ డౌన్ అప్ డౌన్. ఇడియట్. ఎనీబడీ ఎల్స్ సార్? Yes. Sir, machines are any combination of bodies so connected that their relative motions are constrained and by means of which force and motion may be transmitted and modified as a screw and its nut or a lever arranged to turn about a forearm or a pulley about its pivot, etc. Especially a construction more or less complex consisting of a combination of moving parts or simple mechanical elements such as wheels, levers, cams, etc. Very good. Perfect. Thank you, sir. Please sit down. Thank you. అదే కదా సార్ నేను చెప్పింది, సింపుల్ గా అందరికి అర్థం అయ్యేలాగా. సింపుల్ గా చదవాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చేరి చదువుకో. కానీ సార్, మనం చదివేది మనకు అర్థం కావాలి కదా సార్. ఊరికనే బుక్ లో వచ్చిన డెఫినేషన్ ని కళ్ళు మూసుకొని బట్టి పట్టేస్తే ఏం సార్ ప్రయోజనం? నువ్వు బుక్స్ కంటే బుద్ధిశాలివా సార్? ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఇదే రాసి తీరాలి. అలా కాదు సార్. గెట్ అవుట్. సింపుల్ గా చెప్పాలంటే బయటికి పో. So, you got the definition of the machine. A machine is a combination of various elements or links used to transform other form of energy. Hey, ఏంటి మళ్ళీ వస్తున్నా? సార్, మర్చిపోయాను సార్. ఏం మర్చిపోయావు? Instruments that record, analyze, summarize, organize, debate and explain informations that are illustrated, non-illustrated, hardbound, paperbound, jacketed, non-jacketed, with forward introduction, table of contents index, that are intended for the enlightenment, understanding, enrichment, enhancement and the education of the human brain through the sensory route of vision, sometimes touch. బుక్ సార్, బుక్ బుక్ బుక్కి బుక్లో ఉన్న డెఫినేషన్ ఇదే సార్. సో మర్చిపోయాను, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇది అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పచ్చు కదా? అర్థం అవ్వాలనే ముందు అలా చెప్పాను సార్. కానీ మీకు సింపుల్ గా చెప్తే నచ్చదని మీరే చెప్పారు కదా. అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటే పాణియే, ఎందుకంటే ఎప్పుడు క్లాసుకి బయటే ఉంటాడు. ప్రొఫెసర్లందరికీ పాణి ఒక క్వశ్చన్ మార్క్, అందుకే బయటికి పంపించేస్తాను.